ప్రభుత్వం మరి మన 3.5 ఎకరం కట్టేసిన దాన్ని పోయి అడిగావా మరి నువ్వు ఎక్కడ రాసావా మూడున్నర ఎకరం పూర్తి స్థాయిలో ఆక్యుపేషన్ చేసుకొని అది ఎవరు అమ్మారు ఎవరు ఆక్యుపేషన్ చేశారు అన్నది ఏ పేపర్ లో రాశారు నువ్వు చెప్పాలయ్యా నువ్వు అది చెబుతుంటే నువ్వు చెప్పాలయ్యా మరి నువ్వు చెప్పినప్పుడు డబ్బు అని కాదు చెప్పేది ఎవరు నీలాంటోడు మరి ఓటింగ్ మరి మాకేం తెలుసుది ఎంఆర్ఓ అంటే మరి ఎంఆర్ఓ ఆ రోజు వాయిస్ ఇవ్వలేదు ఎంఆర్ఓ మాకేం తెలుసు ఎవరికి అధికారులు నేను చెప్తాను నువ్వు చెప్పేది నేను చెప్పేది ఎప్పుడ అధికారులు చెప్పేది నువ్వు రాసినప్పుడు నీకు అధికారులు చెప్పారా ఏడు అధికారులు చెప్పారా స్వాగతం పలికిన మంచినీళ్ళు లేదని అధికారులు చెప్పారా ఏ అధికారి చెప్పాడు నీకు నేను మంచినీళ్ళు లేదని నీకు ఎవరు చెప్పాడు నీకు ఈ ఊళ్ళో మంచినీళ్ళు ఇవ్వట్లేదని మన రాష్ట్ర మంచినీళ్ళు ఇవ్వలేదని ఎవరు చెప్పాడు నీకు మర్యాదగా రాయి మర్యాదగా ఉంటది అనుకున్నావు ఎంతవరకు రాకుంటావో అంతవరకు ఉండు తమాషాలాడుతున్నావు మాట్లాడటం తప్పేంది మంచినీళ్ళు ఎక్కడ అందలేదా నాడు ఇచ్చినావని కాదు నువ్వు రాసింది లేదా ఒకసారి చూసుకో తప్పుడు మా రాత్రం రాస్తే కుదరదు వాస్తవం రాయి మగోడం రాయి ఇది రాయి మగోడ పోతే మగోడు రాయి ఎవడెవడేమైనా చేస్తుంది మాకు తెలుసు ఏమండి వెంకట్రావు గారు ఏడా ఉంటండి జరిగిన దాన్ని జరిగినట్టు రాయాలి ఇప్పుడు దాకా ఏది పడుతుంది ఎట్ట పడితే అట్టుంటే ఊరుకుంటావు అనుకుంటే మర్యాదగా ఉండదు నువ్వు ఏమి రాయాలో అదే రాయి ఏది పడితే రాస్తే మట్టి కూడా కుదరదు చట్ట ప్రకారం రాయి ఏమో సమాచారం అడుతున్నావా నువ్వు అనుకున్నావు నువ్వు ఎంత అసలు ఏది పడుతుంది నీ ఇష్టం చోట రాస్తావా నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు సమాచారం ఆడుతున్నావు ఏ ఒక్కటే చెప్తున్నాను ఉన్నది రాయండి ఏది పడితే కాస్త మేము చూస్తూ ఊరుకుంటాం మేము మీ మాత్రం మా ఆత్మ మేళ మాకు ఉంటాయి ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా నీ అబ్బగాడు సొమ్ము నేను తెల్లా నువ్వు అనుకుంటా నిజాయితీగా నిర్బద్ధతగా పనిచేస్తున్నావు ఏది పడితే మాట్లాడి ఏది పడితే రాస్తే మామూలు కావడదు నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు నువ్వు ఎంతవరకు ఇంకోటి కూడా సార్ కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్పడానికి చేయొచ్చు సార్ దాంట్లో దాంట్లో మీ దృష్టికి కొంతమంది అధికారులు కావాలనే సార్ చెప్తున్నా వాళ్ళ మీద అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్ ఏది జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి అన్ని గమనిస్తున్నావు మీరు చేసేది కూడా గమనిస్తున్నావు అదే సార్ అదే సార్ నేను చెప్పేది ఎందుకంటే ఏం కాదు ఏం కాదు మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు దాంట్లో వాసన ఎంత అవసరం ఎంత కూడా అధికారుల సంగతి నాకు అవసరం లేదు నీ సంగతి అడుగుతున్నాను నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలుస్తున్నావు అదే సార్ నీ చరిత్ర తెలుసు ఓకే సార్ ఏం చేసిందో చెప్పండి దాని చరిత్ర మేము చేసేది మీ మీద మేము ఎప్పుడు చెప్పలేదు మేము ఏ రోజు మీ మీద ఒక వార్త ఇవ్వలేదు దేని చెప్తున్నాను అది కాదు సార్ అటు కూర్చోమంటే ఏం చెప్తాను వస్తాడు రాజు ఒప్పుకుంటారు ఏమి రాశావు నువ్వేమి రాశావయ్యా తమరు ఏమి రాశావు ఒకటి చెప్పు ఇది రాశాడంట ఏంది నువ్వు చెప్పేది నేను ఒకటే చెప్తున్నాను మీరు ఉన్నది రాయండి రాకు వచ్చిన వాళ్ళు రాని మేము పిలుస్తాం రాకపోతే మేము చేయగలిగింది ఏమి లేదు మేము ఉన్నదే చెప్తాను రానంటే నో ప్రాబ్లం రానంటే ఎవడేం కాదు అక్కడ ఒక ఒక విషయానికి వచ్చేవరకు ఇక్కడ ఉన్న వాస్తవాలు మాట్లాడితే మీకు అంతలా బాధేస్తుంది మరి మాకు కూడా బాధేస్తుంది మీరు చేసినవన్నీ మాకు కూడా బాధేస్తుంది ఈ పెద్ద మనిషి రాసిన వాటికి ఎంత బాధేస్తుందో Thank you.